మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో గర్భసంచి క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని గర్భసంచి క్యాన్సర్తో ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, డిఎంహెచ్ఓ సుబ్బరాయుడు, సూపరింటెండెంట్ అరవింద్, సిబ్బంది ఉన్నారు. మన మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఈ రోజు నుంచి మహిళలకు సంబంధించిన గర్భసంచి క్యాన్సర్ అవ్వచ్చు లేదా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా ఇక్కడ మనము డిటెక్షన్ సెంటర్ ప్రారంభిస్తున్నాము. అంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూసేస్తే సో మహిళలకి సంబంధించిన ఈ రెండు రకమైన క్యాన్సర్ అనేది చాలా ర్యాంపెంట్గా ఉంది. సో మహిళలు కూడా ఏంటంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు లేదా గర్భసంచి క్యాన్సర్ అవ్వచ్చు, ఈ దీని గురించి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముందు ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది లోపల పెరిగినప్పుడు కూడా చాలామందికి అవగాహన ఉండదు, కాబట్టి వాళ్ళకి ఎలా టెస్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ టెస్టింగ్ కూడా ఉంటుంది, ఎలా చేసుకోవాలని అవగాహన లేక ఒకవేళ అవగాహన ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి చాలామంది మహిళలు మనం చూస్తున్నాము. సో దీనివల్ల క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మన చేయి జారిపోతుంది, కాబట్టి కాపాడుకోలేని పరిస్థితి కూడా చాలా వరకు చూస్తున్నాము. సో ఇలాంటిది రాకూడదు అంటే సో ప్రతి ఒక్కరు కూడా ఏదంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే మహిళలు కూడా ఖచ్చితంగా, అంటే మనం ఆశా ఏఎన్ఎంకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇస్తున్నారు. సో ఖచ్చితంగా సమస్య ఉన్న మహిళలు ఇక్కడ వచ్చేసి టెస్ట్ చేసుకుంటే సో స్టార్టింగ్లోనే ఉన్న దశలో ఉన్నప్పటికీ మనము ఖచ్చితంగా 100% ట్రీట్మెంట్తో పాటు వాళ్ళని కాపాడుకోగలము, క్యాన్సర్ వ్యాధిని కూడా దూరం పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని మనం ముందే అరికట్టవచ్చు, సో దాన్ని దూరంగా పెట్టవచ్చు. అదే కాకుండా 30 సంవత్సరం నుంచి 60 సంవత్సరం లోపల ఉన్న మహిళలు కూడా ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ఈ టెస్ట్ చేసుకుంటే సో క్యాన్సర్ వ్యాధి రాకుండా అలాగే ఏదైనా ప్రథమ దశలో ఉంటే దాన్ని కూడా మనము నివారణ చేసుకోవడానికి ట్రీట్మెంట్ ద్వారా అవకాశం ఉంది. కాబట్టి సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఒక ప్రాముఖ్యతని తెలుసుకోవాలి, దీని ఒక ఎందుకు ఇది చాలా ముఖ్యమైనది తెలుసుకోవాలి. అలాగే దీన్ని ఒక ఈ సెంటర్ ఏం మనం ప్రారంభించాము.